ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాన్ని చుట్టొచ్చారు కదా, విషయం అర్థమై ఉంటుంది. అందుకే జగన్ గెలుపుపై ఆశలు వదిలేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు జరగకముందే జగన్ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం చాలా పేలవంగా జనమే లేకుండా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. జనాన్ని తరలించాలంటే డబ్బు పెట్టాలి, ఎలాగూ ఓడిపోతాం కదా అని అనుకున్నారేమో, కానీ నామినేషన్ల ఘట్టంలో వైసీపీ అభ్యర్థులు జనాన్ని తరలించలేకపోయారు. ఇక గేమ్ చేంజర్ గా ఉంటుందని ప్రచారం జరిగిన మేనిఫెస్టో అదే పాత మేనిఫెస్టోని కొంచెం మార్చి ప్రకటించేశారు. పాత ఎన్నికల మేనిఫెస్టోనే మళ్లీ ప్రకటించారు, కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పారు అంతే. వృద్ధుల పెన్షన్ల విషయంలో మరో 4 ఏళ్ల పాటు 3000 పెన్షనే ఉంటుందని, వచ్చే ఎన్నికలకు ముందు 2 విడతలుగా 250 రూపాయల చొప్పున పెంచానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే 4000 ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా 4000 చేస్తారని అనుకున్నారు, కానీ అలాంటి మార్పు కనిపించలేదు. మరో 5 ఏళ్ల వరకు కూడా 3000 ఉంటుందని తేల్చేశారు. ఇతర పథకాలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు, కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనకడుగు వేశారు. మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా లేదా, ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామనుంది, ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీలనిస్తే మేము రాజీనామాలు చేసైనా సరే, మేము కొట్లాడైనా సరే, బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ 6 పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. 3 ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, 4000 పెన్షన్, ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. వీటితో పాటు జనసేన చెప్పిన మరో 4 పథకాలను కూడా కలిపి 10 గ్యారంటీ హామీలను ఇస్తామంటోంది. వైసీపీ ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసేసింది. వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది కాబట్టి ఇక టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుంది అనేది ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక వైసీపీ సభలు పేలవంగా సాగుతుంటే టీడీపీ చంద్రబాబు ప్రజాగలం సభలు మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా జనం ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ 5 ఏళ్ళు చంద్రబాబును వదులుకొని తప్పు చేశామన్న చింతన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి ఎలాగైనా చంద్రబాబును గెలిపించుకోవాలన్న కసి ఏపీ ప్రజల్లో ఉంది. శ్రీ లక్ష్మీనే ఒక అమ్మాయి ఢిల్లీలో బొట్టన వేలు కట్ చేసుకున్నది. నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది, చిన్న పిల్లలు కూడా గంజా. ఈరోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చేతులెత్తేశాడు, నాకు చేత కాదు, నేను ఏమీ చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు? బేల ఏడుపులు ఏడ్చాడా లేదా తమిళలో నేను అడుగుతున్నా. ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి,
పరిపాలనా దక్షత ఉండాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ పేదవాడుకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది. కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే, ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి, తెలుగు జాతికే ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, బైబిల్ అన్నాడు, అన్నాడా లేదా? 99.5% చేసేసానని చెప్పాడు, చెప్పాడా లేదా? చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? పెరిగిందా తమ్ముళ్ళ మీ ఆదాయం? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు.